హాయ్ హలో ఎవరీవన్, దిస్ ఇస్ పండు ఫ్రమ్ టాలీవుడ్ నగర్. సో మొన్నటి వరకు మనం ఆవేశం స్టార్ అనగానే గుర్తొచ్చే పేర్లు మన సాయి కుమార్ గారివి మరియు రాజశేఖర్ గారివి గుర్తొస్తున్నాయి. కానీ ఈ మధ్యకాలంలో ఆవేశం స్టార్ అనగానే ఒక పేరు బాగా వెనుకల్లో ఉంది. సో ఆయనే ఈరోజు మన టాలీవుడ్ నగర్కి పరిచయం చేస్తున్నారు. సో అతను ఎవరో కాదు, మన ముందుకు వచ్చారు మిస్టర్ నరేష్ గారు. సో లెట్స్ వెల్కమ్. వెల్కమ్ సార్. నమస్తే. నమస్తే అన్న. బాగున్నారా? బాగున్నాను అన్న. మీరు బాగున్నారా? బాగున్నాను. చూస్తానే కానొస్తున్నాను. బాగున్నట్టు చూస్తానే అనిపిస్తున్నా. మీరు బాగా హ్యాండ్సమ్గా అందంగా ఉన్నా కదా. బాడీ అందంగా ఉన్నా. బాడీ అన్న బాడీ అన్నట్లేదు, ముఖం అన్నాను కదా. ముఖం బాగుందంటున్నారా? ఓకే. సో ఓకే. ఆవేశం సార్ మీకు ఎవరు పెట్టారండి? మీరు అసలు ఫ్రెండ్స్ పెట్టారన్నా? ఫ్రెండ్స్ పెట్టారు. వాళ్ళు ఏమంటారు అంటే మేము పెట్టలేదు, ఆయనకి ఆయనే పెట్టేసుకున్నారు అంటున్నారు. నీకు ఎవరు చెప్పినా? ఫ్రెండ్సే అన్నారు. వాళ్ళే అన్న పబ్లిక్ అన్నారు. పబ్లిక్ ఒక్క దగ్గర ప్రూఫ్ చూపింది అన్న. ఇప్పుడే నేను చెప్పి నమ్ముతాను. మరి వాళ్ళు పెట్టి ప్రూఫ్ ఏముంది? మరి నువ్వు చూపించే నాకు నేను బయట నేను పెట్టుకున్నా అంటున్నావు కదా, చూపించు మీ దగ్గర ప్రూఫ్. ఎవరండి నేను చెప్తాను? ఫ్రెండ్స్ పెట్టాయని చెప్తాను నీకు. ఎవరా ఫ్రెండ్స్? లక్షా 84 మంది ఫాలోవర్స్ ఉన్నారు నాకు. వాళ్ళంతా పెట్టారు. ఒక నేను చెప్తావా? 184 మంది ఫాలోవర్స్ పెట్టారు. అవును. ఓకే, ప్రూఫ్ ఏముంది మరి పెట్టినట్టు? వాళ్ళు మెసేజ్ చూపిస్తా, కామెంట్ లో చూపిస్తాం. మీరు చూపిస్తారా? మీ దగ్గర నేను చూపి నా దగ్గర చూపిస్తా. మీ దగ్గర మాకు మెసేజ్ చేశారు. ఏం చేశారు? లేదు ఆయనకి ఆయన పెట్టేసి మీకు అదే చూపించండి. మీ దగ్గర ప్రూఫ్ ఉంటే చూపించండి. మీ దగ్గర ఏం లేకుండా ఊరికి అడుగుతా అంత క్వశ్చన్స్. ఓకేనా? మీ దగ్గర ఏమి ఉంటే అడగండి. ఓకే, అందుకే మీకు ఆవేశం షాలని పెట్టేశారు ఈ ఆవేశం వల్ల. అవునన్నా. అసలు మీకు ఎందుకు వస్తుంది ఆవేశం నాకు తెలియ అడుగుతాండి. ఎందుకు ఆవేశపడుతున్నారు మీరు? నాకు ఉంటుంది కాబట్టి ఆవేశం ఉంటుంది. అదే ఎందుకు అంటున్నా? నాకు 9 వరస ఆవేశం ఉంటుంది అన్న. అరే ఎందుకు అంటున్నానండి? ఉంటాయన్నా, ప్రతి ఒక్కరికి ఆవేశం ఎందుకు ఉంటాయి? కడప కాబట్టి ఉంటాయి. కారణాలు ఉంటాయి కదా ఆవేశం. బాధ, కోపం. మనిషిని ఒక్కతే గుచ్చి గుచ్చి అవుతుంది. ఎందుకు రాదు కోపం? సో గుచ్చి గుచ్చి అడిగితే కోపం వస్తుంది అన్న. మరి నాకు రావట్లేదు కదా. నీకు రాలేదు, మీ మనుషులు కాదు కదా. నాకు మీ మనిషి కాబట్టి నాకు వస్తాయి. ఈ మధ్యకాలంలో బాగా మీరు ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు, కానీ ఆ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు డిమాండ్ చేస్తున్నారంట మనీ అందరినీ. మా వల్లగా మీరు అయిపోయేది. మీ వల్ల మేము హైప్ అవ్వట్లేదు, మా వల్ల మీరు హైప్ అవుతున్నారు. మా ఛానల్స్ వల్ల మీరు హైప్ అవుతున్నారు. వచ్చితేనే కదా మీ ఛానల్ అయిపోయేది. సరే మరి ఇప్పుడు ఒకటి చెప్పండి, మీకు అవసరం లేదు. మేము వచ్చితే మీరు సెలబ్రేటింగ్ కాబట్టి మీరు పిలుచండి. ఎందుకంటే మా వల్ల మీ యూజ్ సంపాదిస్తున్నారు. ఓకేనా? అటు గుర్తు తెచ్చుకొని మాట్లాడండి. ఏదైనా మీ ఊరికి ఎవరికి ఇంటర్వ్యూ? పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఏమంటారు అంటే మేము వస్తున్నాం, మేము ఒక రూపాయి అడగట్లేదు, మీరు ఎందుకు వీళ్ళని హైప్ చేస్తున్నారు ఆటోమేటిక్గా అంటున్నారు. ఎవడు? కొంతమంది సెలబ్రిటీస్ మేము అయిపోయినట్లు మీరే పిలుస్తున్నారు. రాని ఫోన్ చేసి మీరే మాకు ఎప్పుడు ఇస్తారు ఇంటర్వ్యూ, మీరు ఎలా అని మీరే ఫోన్ చేస్తాం. మేము ఫోన్ చేసి ఇంటర్వ్యూకి మేము రావట్లేదు కదా. ఎందుకంటే మాలో టాలెంట్ ఉంది కాబట్టి మీరు పిలుస్తున్నారు. మాలో మీరు సంపాదించుకోవాలని ఈసుకోసం అత్త. అంటే ఇప్పుడు మేము సంపాదించుకుంటున్నాం తప్ప దానివల్ల మీకు ప్రమోషన్ ఏం కావట్లేదు అన్నారు. పడమండి నా మాట తీరు. నేను అందరికి గుర్తింపు వస్తాను మళ్ళా. ఓ మా ఆవేశం సావేశాన్ని అందరికి కానొస్తున్నాను కాబట్టి నేను మళ్ళీ వస్తున్నాను. అది కాదండి, ఇప్పుడు ఆటోమేటిక్గా మీరు ఛానల్కి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మీకు అదే ఒక ప్రమోటింగ్ కదా. మీరు ప్రమోట్ అవుతున్నారు ఆటోమేటిక్గా, మళ్ళీ డబ్బులు ఎందుకు డిమాండ్ చేస్తున్నారు మీరు? ఎవరు చేశారు డబ్బులు? నీకు మీరే డిమాండ్ చేశారు. మేము డబ్బులు డిమాండ్ చేస్తున్నావా? అవును. ఇప్పుడు మేము డబ్బులు తీసుకుంటాం. మాకన్నా మీరు ఎంత సంపాదిస్తున్నాం మీకు తెలుస్తా? మీ ఛానల్లో మీ మా మీద మీరు ఎంత ఎక్కువ సంపాదిస్తున్నారు? తర్వాత మీరు సంపాదించడం స్టార్ట్ చేస్తారు కదా. ఎంత సంపాదిస్తాం మేము? మాకు ఎలా వస్తాయి? ప్రమోట్ అవుతున్నారు కదా. ప్రమోట్ అయితే 10 మంది గుర్తించుతారు మా అంతేగాని. ఇప్పుడు ఒక చిన్న మాట అండి, మీరే అన్నారు నాకు 184 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వాళ్ళంతా ఎట్లా వచ్చారు మరి? ఇప్పుడు చూడడం వల్లే కదా. అవును, నా వ్యూస్ చూసి కాబట్టి నాకు వచ్చారు. నీకు ఎలా వస్తాయంటే మనీ మా మా ఫ్యాన్స్ నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు, నా సపోర్ట్ చేసిన వాళ్ళు, మీకు వస్తుంది మనీ. ఓకేనా? మనీ మాకు వస్తుంది అండి. అట్ ద సేమ్ టైం మీరు డిమాండ్ చేస్తున్నారు కదా. మీరు డిమాండ్ మేము ఏమైనా చేయమన్నా? మేము చేయం. ఇంకేమైనా ఉంటే అడుగు, రిపీట్ అడిగే క్వశ్చన్ ఎక్కువ అడగకండి. ఇంకేమైనా ఉంటే అడగండి కొత్త కొత్తగా. అది మీ టిక్టాక్ వాళ్ళందరికీ ఏదో ఒక అసోసియేషన్ ఉందంట కదా, ఏంటది? అన్న నువ్వు ఇంటర్వ్యూకి వీసా క్వశ్చన్ ఈ అడగడానికి వస్తా? ఇంటర్వ్యూ డే ఉంటుంది, వెళ్ళిపోతాం పోయి. హలో అన్నా, కూర్చోండి ఫస్ట్. మీరు ఏంటి? మీరు కూర్చోండి ఫస్ట్. కూర్చుంటాం. మీ అన్ని అడగ మీకు ఏం చేశాను అడుగుతాం. మీ అన్ని మిమ్మల్ని ఏం క్వశ్చన్ వేశాను? టిక్ టాక్ స్టార్స్ కి ఏదో అసోసియేషన్ ఉందంట కదా, అది ఏంటి? దాని ప్రెసిడెంట్ ఎవరు? నీకు తెలుసా? నీకు నీకు తెలుసా? తెలుసుకోవడం కోసం క్వశ్చన్ అడిగా. మీరు ఏం చేయాలి? మీరు అలాంటి అడగ క్వశ్చన్ ఏం అడుగుతాం అన్న? ఇంటర్వ్యూ తీసినప్పుడు ఇంటర్వ్యూ క్వశ్చన్ అడగండి. పిచ్చి పిచ్చి క్వశ్చన్ అడిగా నేను లేచిపోతాను చెప్తున్నా. ఇంటర్వ్యూ పిచ్చి క్వశ్చన్ ఏం వేసామండి మేము? అవునా? అసోసియేషన్ ఉందంట కదా టిక్ టాక్ వాళ్ళకి, మరి అసోసియేషన్ ఏంటి అని అడుగుతున్నా నేను. అవును, అసోసియేషన్ పెట్టుకుంటామయ్యా. ఎందుకంటే అందరూ అసోసియేషన్ పేరేంటి, దాని ప్రెసిడెంట్ ఎవరు, ఎక్కడ ఉంటారు, ఏమేమి? మళ్ళీ చెప్తాం, అది వచ్చినాక చెప్తాం.
అది వచ్చినప్పుడు చెప్తారా? మళ్ళా నేను మీరు పిలవండి, నేను చెప్తాను అప్పుడు. అసలు టిక్ టాక్ బ్యాన్ చేసేస్తారు కదా, మరి కొత్తగా అసోసియేషన్ ఏంటి మళ్ళీ నాకు తెలియగలుగుతా మీరు? టిక్ టాక్ బ్యాన్ అయితే పెట్టుకోకు, దాని రూల్స్ ఉందా మీ దగ్గర? మరి సెంట్రల్ గవర్నమెంట్ మీ దగ్గర ఇండియా మీద రెస్పెక్ట్ లేదా? మా దగ్గర ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది? టిక్ టాక్ ని బ్యాన్ చేసేసింది కదా. మరి మా టిక్ టాక్ వస్తానంత కదా, మన ఇండియా వాళ్ళు ఇలా ఎవరో తీసుకుంటారంత అధ్యక్షం నీకు మీకు తెలిసి అన్ని తెలిసి అవుతారు. ఒక్కటి చెప్తున్నా ఇంటర్వ్యూ విషయం ఇలా క్వశ్చన్ అయ్యాకో నేను లేచిపోతున్నా అన్న, ఇలాంటి క్వశ్చన్ ఎందుకు అడుగుతా మీరు? తీసుకుంటున్నారు అంటున్నారు, రేపు నెలలో వస్తాను టిక్ టాక్ అని కొంతమంది అంటున్నారు బయట అన్నారు. ఇంటర్వ్యూ అంటే డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయండి, మరి ఇంటర్వ్యూ పిలిపించి మీరు ఇలాంటి క్వశ్చన్ చేస్తారంటే ఇంటర్వ్యూ అంటే ఏంటి మరి? మీ ఇంటర్వ్యూ అంటే పీసీ ఇంటర్వ్యూ క్వశ్చన్ అడగండి. అవును, సోషల్ మన ఇండియాలో పెట్టుకుంటాం. టిక్ టాక్లో ఎంతోమంది సెలబ్రేట్ అయినా, ఎంతోమంది పాపులర్ అయినా, ఎంతోమంది అవకాశం ఇచ్చింది టిక్ టాక్. ఓకేనా? అవునన్నా, మీరు అయ్యే క్వశ్చన్ బాగా అయితే ఎవరైనా ఉంటారు. మీరు ఏదో ఇంటర్వ్యూ పిలిపించి పిచ్చి పిచ్చి క్వశ్చన్ అడిగితే ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు. చెప్పుకోవట్లేదు టిక్ టాక్ వాళ్ళు అన్నా, టిక్ టాక్ వల్ల ఎంత మంది సెలబ్రేట్ అయినా, ఎంత మంది పాపులర్ అయినా, ఎంత మందికి అవకాశం ఇచ్చింది టిక్ టాక్ తెలుసా మీకు? ఐసీఎం కరెక్టే అండి, చెప్పట్లేదు. మరి ఆ టిక్ టాక్ గురించి చెప్పింది చెప్పండి మీరు. ఇప్పుడు టిక్ టాక్ వల్ల మీరు ఇంతమంది యూట్యూబ్కి పిలుస్తున్నారు, టిక్ టాక్ లేకుంటే మీరు పిలుస్తారా? అసలు అసలు దొరుకుతారా? సో యూట్యూబ్ ఎందుకు పెట్టుకున్నారు మీరు? యూట్యూబ్ యూట్యూబ్ మంది కాదు, యూట్యూబ్ మీరు ఎందుకు క్రియేట్ చేసుకుంటున్నారు చెప్పండి. మన ఇన్నారు యూట్యూబ్ డబ్బులు మా మీద మీరు ఎంత సంపాదిస్తారు నాకు తెలుసు. ఒక్కొక్కడు అవన్నీ పక్కన పెట్టి ఇంకా టిక్ టాక్ లో ఎంతమంది సెలబ్రేట్ అయినా, ఎంతమందికి జీవితం ఇచ్చి ప్రాణం పోసింది, ఎంతమందికి అందరికి అవకాశాలు ఇచ్చిన సినిమా అవకాశాలు సీరియల్లో కొంతమందికి అన్నిట్లో చిన్నదే అడుగు పెద్దదే అడగలేదు. మీరు అడిగేది కానీ ఇండియాని సర్వనాశనం చేసింది అని చాలా మంది కూడా టాక్ ఉంది. నేను కూడా వన్ ఆఫ్ ది టిక్ టాక్ హేటర్నే. మరి దానికి ఏమంటారు మీరు? ఈ రోజు ఎందుకు బ్యాన్ చేసింది మరి ఇండియా ఇంతమందికి లైఫ్ ఉన్నా కూడా? కొంతమంది బాగా చేస్తుంది, కొంతమంది అలగ్గా చేస్తుంది, దాని వల్ల చెడు జరుగుతుంది, మంచి జరుగుతుంది అడిగా చెప్తున్నాను కదా. కానీ కొంతమందికి మేలు జరిగింది. ఇంక అదే టిక్ టాక్ లేకుంటే మీరెవరో నేనెవరో తెలియదు. అయినప్పుడు టిక్ టాక్ వల్ల మీరన్నా నన్ను పిలుస్తాను ఇప్పుడు ఇంతమంది. ఆన్సర్ చెప్పను, క్వశ్చన్ చెప్పనన్నా దీనికి ఆన్సర్. మీరు అడిగినాక చెప్పినాను, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు టిక్ టాక్ లేకుంటే నేను ఎక్కడ మూలు ఉంటాను? నన్ను గుర్తించుతారు మీరు? గుర్తించలే కదా. మరి టిక్ టాక్ వల్ల మీరు 10 మంది గుర్తించి మా మీద మీరంతా ఎందుకు బ్యాన్ చేసింది అంటారు దాన్ని? అనుకోవద్దు, ఇండియా మీద నాకు రెస్పెక్ట్ ఉంది. కానీ టిక్ టాక్ వల్ల కొంతమందికి లైఫ్ ఇచ్చిన వాళ్ళకే చెప్తున్నాను, ఇండియా మీద రెస్పెక్ట్ లేదు, ఇండియా టిక్ టాక్ ఎందుకు బ్యాన్ అయింది అది ఇదంటే ఎవరు చెప్తారు? టిక్ టాక్ వల్ల కొంతమందికి లైఫ్ వచ్చింది, ఇవన్నీ కాదు ఏమంటే అడగండి. ఇంకా ఎందుకు వచ్చాను ఇంటర్వ్యూకి అనిపిస్తుంది. సో ఇండస్ట్రీలో ఏ విధంగా మీరు గెట్ ఆన్ అవ్వాలని అనుకుంటున్నారు? కమీడియన్గా కావాలనుకున్నాను, అందరిని నవ్వియాలి. నేను అందరిని నవ్వించాను, కమెడియన్ కావాలి. అవును. మరి హీరో అవుతాను అన్నారు? అవును, అవకాశం వచ్చి హీరోగా అవుతాను. ఏమి దాంతో తప్పు? ఇండస్ట్రీలో ఒక ఊపు ఊపాలన్నారంట మీరు? అవును, ఊపుతాము. ఎందుకు ఊపం? వచ్చితే ఒక ఛాన్సెస్ చేస్తారా? ఎందుకు నేను చేస్తాను. ఏ హీరోయిన్ కావాలి మీకు మరి? ఏ హీరోయిన్ పర్వాలేదు, హీరోయిన్ పర్వాలేదు, ఏ ఎవరు వచ్చినా చేస్తాం మనకేముంది దాంతో. ఓకే సరే, మరి నవరాశాల గురించి ఏదో లాస్ట్ టైం నేర్చుకున్నాను విన్నాను సార్. మీకు వచ్చే నవరాశాల గురించి మీకు తెలుసా? నాకు తెలుసండి. మీరు ముందు మీ రోజుగా మీరు చెప్పండి, మళ్ళీ నేను చెప్తాను. ఏదో మీరు పండిస్తే ఒకసారి చూద్దామని నా ఒపీనియన్ అండి. ముందు మీరు పండించండి, మళ్ళీ నేను చూపిస్తాను. ఇప్పుడు ఇండస్ట్రీలో మీరు పెద్ద స్టార్ అవ్వాలని వచ్చారు, నవరాశాల్లో ఏదో ఒక రసం చేసి చూపిస్తారని నేను అనుకుంటున్నాను మరి. చూపిస్తాను ముందు మీకు తెలిసే వాళ్ళకు. ఏదో రసం పెట్టగలరా మాకోసం హోటల్లో? పిండితే తట్టుకోలేదు మీరు.
దాన్ని మేము తట్టుకోగలమండి. ఏమో జాగ్రత్తగా కూర్చోవాలేమో వెళ్ళిపోతారు జాగ్రత్తగా ఉంది. అంటే పబ్లిక్ టాక్ ఏముందంటే ఆవేశం తప్ప ఇంకేం చూపిలేరు ఆయన అని చెప్పి చాలా మంది అన్నారు. అనుకోని అది మీ ఇష్టం, మీ అడిగే క్వశ్చన్ అంతా ఇంకా మా ఇలాంటి వాళ్ళని రెచ్చగొట్టడానికి మీరు అడుగుతాను మాకు తెలుసు. ఇండస్ట్రీలో మీరు ఇప్పుడు గిటార్ పాలని వచ్చారు, అవును ఇండస్ట్రీలో పెద్ద హీరో అవుతాను అంటారు, మరి ఏ డైరెక్టర్ అసలు తెలిస్తేనే కదా మీకు ఛాన్స్ ఇవ్వగలుగుతారు. నాకు ఆల్రెడీ చూపించాను ఒకటి, నేను హీరో అవుతాను అని అనట్లేదు, కమ్మింగ్ అవుట్ అని చెప్పి అవును. నువ్వు అంటున్నా, నువ్వు అంటున్నావు అని చెప్పి నేను అంటున్నాను, హీరో వచ్చే అవకాశం హీరో వచ్చాను ముందు నీకు కమ్మింగ్ అవుతానుకోవాలి. హీరోయిన్ హీరో పక్కన పెళ్లి క్యారెక్టర్ కానీ ఏదైనా కమ్మింగ్ కావాలనుకోవాలి. నువ్వే అంటున్నావు హీరో అంటే అవును, నీకు నీ నోటి పవర్ మంచిది అవుతే నాకు సంతోషమే కదా. ఓ ఒక ఇంటర్వ్యూకి ఒక అన్న పిలిచి ఇలా మంచి మాట చెప్పినాను నాకు ఎంతో గౌరవంగా నేను బయట చెప్పుకుంటా, ఈ అన్న వల్ల నాకు మంచి లభించింది, నీ సినిమా అవకాశం వచ్చిందని నేను చెప్పుకుంటాను మీ ఛానల్ గురించి. అత్త థ్యాంక్ యూ, మంచి అవకాశం మంచి బిరుదు ఇచ్చావు నాకు సినిమా అవకాశం, థ్యాంక్ యూ సో మచ్. మీకు మరి రాకేష్ మాస్టర్ మీకు ఎలా పరిచయం? పరిచయం మీరు ఎలా పిలిచారు? ఆయన అత్త అత్త పిలిచారు మాస్టర్. ఆయన కూడా అలాగే పిలిచారు. వేరే వాళ్ళు కాలు కలిపి ఇంటర్వ్యూ చేపిస్తాం ఆవేశం సార్ నుంచి వాళ్ళు చెప్తే సరే రమ్మని చేశాడు ఆ మాస్టర్. అలంకృతకి మీకు ఏదో లవ్ అఫైర్ ఉందని విన్నాం మేము. ఆ ఉంటుంది బా. ఉందా? ఆ ఉంటుంది. మీరు అడగండి సార్. మరి మీరు చేస్తాం చేశారా ఇంటర్వ్యూలో చూడలే? మీరు చూసాక అడుగుతాను. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూలో చూసాం పర్సనల్గా ఏదో కలిసారంట, పర్సనల్గా అంటే నడుస్తుంది అని చెప్పేసి విన్నాను నేను. ఇప్పుడు ఒక అమ్మాయికి ఐదో చెప్తే ఇంకా లవ్ అయిపోతాయి, ఇంకా ఫ్రెండ్ అవరా? పత్తి వేరు లవ్ వేరు కదా. ఫ్రెండ్ లవ్ వేరు తీసుకుని ఫ్రెండ్గా తీసుకోవచ్చు కదా. మీరు అన్నారు కదా ఇప్పుడు లవ్ ట్రాక్ ఉందంటే ఉంది అన్నారు. అవును, మీరు అంతవరకు ఇట్లా సమాధానం చెప్పాలి మేము. మాలాంటి ఇట్లా సమాధానం. అసలు ఫ్రెండ్కి లవ్కి తేడా తెలు అంటే లవ్ అని చెప్తే అది కాదండి. ఏమన్నా మీకు అలంకృతకి లవ్ అఫేర్ ఉందంట అన్న, మీరేమన్నారు నడుస్తుంది అన్నారు. సో మరి ఫ్రెండ్షిప్ అంటున్నారు, అది ఫ్రెండ్షిప్ లేకపోతే లవ్? ఫ్రెండ్షిప్ చేస్తే దాన్ని బట్టి నేను క్వశ్చన్ వేస్తా. ఫ్రెండ్షిప్ అని చెప్తున్నాను కదా, ఫ్రెండ్షిప్ అంతే. కలుసుంటారు మామూలుగా? కలసం. మరి ఫ్రెండ్షిప్ అంటున్నారు? అవును, అప్పుడు రెండు ఇంటర్వ్యూలో కలిసాం. ఫ్రెండ్షిప్ ఏమి ఒకసారి కలిసే చాలు, మనుషులు కలిసి ఫ్రెండ్షిప్ చాలు, ఇంకెప్పుడైనా కలవాలని అవసరం ఉందా? అంటే మాకు వచ్చిన టాక్ ప్రకారం కలుస్తుంటారు అంటున్నారు అందుకని. అవునా? మాకు తెలియక మీకు ఎన్ని ఎలా తెలుస్తున్నాయబ్బా? మీరే అన్నారు కదా. అదైతే మాకు 1,24,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు నాకు అని. వాళ్ళలో కొంతమంది అంటే వాళ్ళకి మీకు కొంతమందికి తెలిసామో. అబ్బో ఏం లాజిక్ వస్తున్నాను ఆయన. మీ యూట్యూబ్ ఛానల్కి వాట్సాప్ చెప్పాలి, మీలాంటి యాంకర్లకి మీలాంటి పిచ్చి పిచ్చి క్వశ్చన్ అడిగే వాళ్ళకి. అసలే నువ్వు అడిగావు కదా, నేను అలంకృత బయట తిరుగుతా తాకుందని. మేమిద్దాం బయట ఎక్కడైనా తిరుగున్నావా చేసావా? మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉంటే నాకు చూపించింది, నేను ఎక్కడే కూర్చుంటాను అది నిజమే ఒప్పుకుంటాను. మీ దగ్గర ఏమి లేవు, ఏం చేయకనే మాట్లాడుతుంటారు. అసలు ఏమి మీరు ఆ క్వశ్చన్లు అడుగుతారు? బయట మాకు తాకుండా అది అంటే ఇందులో ఒక ఫ్రెండ్గా మాట్లాడుతుంటే ఇంకా లవ్ అయిపోతాయి అది ప్రతి ఒక్క. మీరు మీరు ఎందుకు గొప్పడుతున్నారు అసలు? కాబట్టి ఉంటుంది అవును అవును అవును. మీ ఇంటర్వ్యూ చేయండి, మీ బైక్ తీసాం, మీ బైక్ తీసామా? తర్వాత సవాల్ వచ్చే క్వశ్చన్స్ ఉంటాయి. అవును ఇస్తున్నా మీకు, మేము బైక్ తీసాం, నువ్వు చూసావా? నీ దగ్గర ప్రూఫ్ ఉందా? నువ్వు చూపించి మాట్లాడు. ఏం లేక నేను ఊరికినైతే అది అలంకృత మీరు బాగా క్లోజ్ అని చెప్పేసి కూడా విన్నాం మేము, అందుకని చెప్పేసి అడిగాను. ఏ యాంకర్ పుచ్చుకో, మీ ఏం క్వశ్చన్ అవుతుంది, మీ ఏం అవుతుంది? మీరు ఇంతకు మీరు ఆ యాంకర్ వచ్చా ఎన్ని వచ్చు బయట తీస్తా అని మేము బయట తీస్తా చూపించా? ఏం లేక మాట్లాడుతుంటావు సారను. ఇంటర్వ్యూ ఇంకొకసారి ఇంటర్వ్యూ తీసాం బాబు. నువ్వు బాగా మాట్లాడు, నిన్ను ఎవరు యాంకర్ పెట్టినా మాకు అర్థం కావట్లేదు. ఇక్కడ నా యాంకరింగ్ గురించి మీరు పక్కన పెట్టండి, ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు ప్రతి దానికి ఆవేశపడుతున్నారు, ఆవేశం స్టార్ ఏమో ఇట్లా ఆవేశపడతాంటే ఏం రాదండి. వచ్చారు మాకు వస్తారు, మీకేం మీకు అవసరం లేదు మీ దగ్గర నాకు. ఇప్పుడు నవరసాలు మాకు ఏ రసం పండిమంటారు? ఇప్పుడు చూపించాను అదే నవరసాలు. ఇవి ఒకటే చూపిస్తున్నా, ఆవేశం ఒకటే చూపిస్తున్నారు మీరు. ఇంకా ఇంకా 8 ఉన్నాయి బాకీ. 8 ఉన్నాయి. నీకు నవరసాలు పేర్లు చేశాను, నువ్వు నీ ఒకటి చేసా, నువ్వు చేయి,
నీకు ఒకటేనే వచ్చా? అరే నేను ఇంటర్వ్యూ చేసేవాడినండి. అంటే మీకే తెలియదు అడిగేవాళ్ళు. ఇప్పుడు ప్రమోట్ అవుతానని మీరు డబ్బులు మాకు వస్తాయి అంటున్నారు కదా, మీరే క్వశ్చన్. దాని పక్కన పెట్టి ఇంకొకటి, ఇప్పుడు మేమున్నాం, నువ్వు ఎక్కడికైనా వెళ్తావు, నీకు కూడా తెలియదు కదా, అడిగేదానికి పేర్లయ్యి అక్కడనే మీకు నోనాశాలు చేశాను. పాట పాడ నేను చూస్తే పాట రాదు, మూడు రాదు వచ్చాక ఉన్నారు. ఏమి మూడు రాదు అంటే లేడీ యాంకర్స్ అడిగితేనే పాడతారా? మాలాంటి యాంకర్స్ అడిగితే పాడరా? అదే నీ గురించి ఒక పాట ఆలోచిస్తున్నాను. ఏం పాట పాడాలి బాని? పచ్చ పొట్టేశాన్ని మాత్రం పాడకండి. అయ్యో అది నేను బాగానే మా అన్న పాట ప్రభాస్ ఆలోచించు. మీరు పాట పాడలా ఇంకా? మీరు అందుకని ఆలోచించుతున్నాను ఏం పాట పాడాలి మీకు అని ఆలోచించుకుంటున్నారా? ఇప్పుడు ఇప్పుడా కవినా తెలంగాణ మూర్తాలు ఎవరున్నాయి ఇప్పుడు? అన్ని బయట పాట మాత్రం పాడట్లేదు. అదే లేడీ యాంకర్స్ అడిగితే మాత్రం పాడతారు. మేము అడిగితే పాడు ఆవేశ పడద్దు అన్న. మీరు పడతాను నేను కాదు. ఆవేశమే నువ్వు ఎలా అడుగుతావు మాకు తెలిసిలే పాట పాడతాను. సరే ఆవేశ పడితే కూర్చోరు మీరు. మీకు కూర్చుంటామని కానీ మీ అంటే చూసాం కానీ ఎన్నాళ్ళ గుర్తొచ్చేవానా, ఎన్నాళ్ళ దంకుంటావు పైన, చుక్కల్లో వచ్చావే చూసుల్లిపోతావే, అసంగా నీతోడే చిన్నాడు చేయ తీసుకోనా, నువ్వు వచ్చానంతే నేను దంతానా, తగటికి తగటితో అన్న నీకోసమే పడినాను ఇది. అంటే ఎవరి గురించి? అలంకరణ గురించి పడలేదు. పచ్చి రానికి ఇది ఒక్క దొరికినైనా ప్రతి ఒక్కరే అలంకృత కోసం పడినావా? అది ఇదంత నీ పాయి నీకోసం అన్నా అలంకృత కోసం. ఏం అబ్బాయి గురించి పాడుకుద్దా? ఏమో నువ్వు అభిమానంతో అయ్యావు మా అన్నవాణి పాడినాను. ఓకేనన్నా? ఏదైనా డైలాగ్ చెప్పండి. ప్రభాస్ మీ అన్నగారు ఫ్యాన్ అన్నారు. ప్రభాస్ పెద్ద ఫ్యాన్ అంటున్నారు మీరు. ఏదైనా ప్రభాస్ డైలాగ్ ఒకటి, ఛత్రపతి డైలాగ్ ఒకటి చెప్తారా? ఛత్రపతి డైలాగ్ ఈడిపోటు ఓడి ఓడిపోటు ఎవరైనా అడ్డుకాయకి వచ్చితే ఎగ్గబడితే. సూపర్. ఇదే డైలాగ్ కొద్దిగా నవ్వుతూ చెప్పండి. నా దగ్గర నవలాసాలు చేపిస్తున్నాను, నాకు అర్థమవుతుంది. ఇదే నవలాసాలు అన్న తెలుసుకోండి. ఇవే నవరసాలను ముందు తెలుసుకోమంటున్నారా? అదే నవరసాలు మీరు ముందే అత్తగారు ఎత్తగారు చూపిస్తే ఇది కోపం. నవ్వుతాను కదా. ఈడు పట్టు ఊరు ఎవరైనా ఎవరైనా అడ్డకాయానికి వచ్చి ఎక్కబడితే పసకు పసకు. అబ్బా మరి మీరు ప్రభాస్ ఫ్యాన్, కలిసే అవకాశం వస్తే కలుస్తారు ప్రభాస్ గారిని? అంతకన్నా భాగ్యం మీ వల్ల కలిసినా నేను ఒక అభిమానంతో నీకు సెల్యూట్ కొట్టుకుంటా. ఎప్పుడైనా బయటకు వచ్చి నాకు సెల్యూట్ కొడతారు? మిమ్మల్ని కలిస్తే నాకెందుకు సెల్యూట్ కొడతారు? అంటే మీరు నన్ను ప్రభాస్ని కల్పిస్తాను మీ ఇంటర్వ్యూ వల్ల. నా ఇంటర్వ్యూ వల్ల కల్పిస్తారు? అదే ఇప్పుడు మీరు చెప్పారు కదా. హీరోయిన్ ఎవరండి? నాకు కాజల్ అనుష్క. కాజల్ అనుష్క? కాజల్ అనుష్క ఇద్దరు అన్న. ఇద్దరు అంటే కలిసే అవకాశం వస్తే కలుస్తారా? అందుకోండి ప్రతి హీరోని హీరో వచ్చితే ఎందుకు గడవన్న కలుస్తాం. ఇప్పుడు మీకు వచ్చే ఛాన్స్ మీకు గడవాలా? మీకు గడవాలి. మీరు ఎందుకంటే మీరు పెద్ద టోపు కదా. నేను వచ్చే కలుస్తాం అది మాత్రం నేను నిజం చెప్తాను. ఇప్పుడు ఇండస్ట్రీలో వెళ్దాం అనుకుంటున్నారు కదా. అవునన్న. జిమ్ అలాంటివి ఏమైనా జాయిన్ అయ్యే ఛాన్సెస్ అంటే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? ఏమో మీరు అంత బాడీ బిల్డింగ్ అంటే ఇండస్ట్రీ అంటే కొద్దిగా బాడీ కావాలంటారు కదా. ఎలా అయినా చెప్పవచ్చు కమ్యూనింగ్. ఇలా అయినా పర్వాలేదు నాకు, ఎలా అయినా ఉంటుంది. మీరు హీరో అవ్వాలంటున్నారు, ఇండస్ట్రీని వెళ్దామని వచ్చారంటున్నారు. మరి నా కోసం తొలగొట్టేవాడిని నువ్వు. థ్యాంక్ యూ. మీరు ఆవేశం కదా, మాకు కూడా ఊపి వస్తుంది అనమాట. ఊపా? ఏం ఊపి వస్తుంది? ఊపేస్తున్నావు అన్నారు. నేను ఊపట్లేదులే కానీ మీరు అన్నారు కదా ఇట్లా తొడగొట్టి చెప్పారంట కదా. మరి ఇండస్ట్రీని ఒక ఊపు ఊపుతా అని చెప్పేసి మరి హీరో కావాలంటే బాడీ బిల్డింగ్ అవి చేయాలి. జిమ్ లో జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అవుతా ఉన్నా, జాయిన్ అవుతాం. నువ్వు చెప్పా అవుతారు జిమ్ లో బాడీ బిల్డ్ చేస్తారు? చేస్తాం. సో మీ ఫ్యాన్స్ కి మీ ఫుడ్ సీక్రెట్ ఏమైనా చెప్పగలుగుతారా? ఫుడ్ అందరు తినేదే తింటాం మేము కదా. అందరు తినేదే తింటాం కదండి. ఇప్పుడు సెలబ్రిటీస్ అంటారు మీరు, 1,84,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంటున్నారు మరి. ఇంకా సో మీ ఫుడ్ హ్యాబిట్స్ ఏమైనా చెప్తే మీ ఇంటర్వ్యూలో ఇదిగా అవుతుంది ఫుడ్ గురించిగా అవుతుంది. చూడండి ఆయన ఎక్కడ లేని ఇది. ఇంటర్వ్యూ అయిన తర్వాత డిఫరెంట్ జోనర్స్ ఉంటాయి ఫుడ్. ఇప్పుడు అల్లు అర్జున్ గారు చెప్పట్లేదా ఆయన ఫుడ్ జిమ్ కి వెళ్ళినప్పుడు బాడీ బిల్డ్ చేసినప్పుడు సముద్ర సినిమా అప్పుడే చెప్పారు ఆయన ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటారని. మరి అలాగే మీరు కూడా జిమ్ కి వెళ్ళి జాయిన్ అయ్యేటప్పుడు ఫుడ్ అలవాట్లు అంటే ఇప్పుడు ఉన్న అలవాట్లు ఏంటి, తర్వాత ఏం పెట్టుకుంటారు అని చెప్పి అడుగుతున్నాను. అయిపోయినా క్వశ్చన్ అయిపోయిందా? ఓకే అన్న. నేను జిమ్కి ఇంకా వెళ్ళా, వెళ్ళినాక డిసైడ్ చేసుకుంటాను ఏమేమి తీసుకోవాలి అనేది. ఒక ఇప్పుడు మాత్రం అందరం అయ్యేది ఎంత కాబట్టి మేము పొద్దునే టిఫిన్ అన్నం మధ్యాహ్నం అయ్యేది ఎంత, అందుకని నేను ఎత్తున్నాను. నా ఫ్యామిలీ నాకు బాగుంది సార్, నాకు జిమ్కి వెళ్ళాను, జిమ్కి వెళ్తాను చిన్నమని అంటున్నా కదా, వెళ్ళాలి. వెళ్ళినాక అన్ని తీసుకుంటాను. మీరు డేటింగ్ వెళ్ళే ఛాన్స్ వస్తే ఎవరితో డేట్ చేస్తారు? వెళ్తాం ఎవరో ఒక అమ్మాయితో.
అదే ఎవరు ఎవరో కొత్తవా అప్పుడు ఎవరో కదా వశంప చూద్దాం ఇప్పుడు నాకు డేటింగ్ ఎవరితో ఎలా అనిపిల్ల ఇప్పుడు వరకు ఎవరితో అయిందా పోండి అవిన్న ఒక 10-15 మంది తో అయింది 10-15 మంది పేర్లు పేరా చెప్పాలా మీరే కదా ఫస్ట్ నేనా నాతో డేట్కి వచ్చినారు మీరు అంటే మా అన్న కదా నీకు వచ్చాను నాకు ఎవరు లేదు అయినా మీరు నాకు కాక నేను ఇంటర్వ్యూ చేయాలన్న ఉత్సాహం నిరుత్స అన్ని నాకు పోయింది అన్ని దొబ్బుతున్నాయి దొబ్బుతున్నాయి నాకు డేట్కి ఎప్పుడు వచ్చాను మీరు మరి నేను వచ్చానా అన్న అన్న అంటున్నా డేటింగ్ అంటే ఇంకా అమ్మాయి అబ్బాయి కలిసి డేటింగ్ అయిపోతాయా అవడు కదా ఒక అన్న తమ్ముడైనా కావచ్చు కాదండి ఇప్పుడే మీరు డేట్కి వెళ్ళారంటే 10-15 మంది అయింది అన్నారు కదా మరి జోక్గానే నీతో కడప జిల్లా చిట్పేట మండలం కొల్లపల్లి నేను 3 సంవత్సరాలు అవుతున్నాను 2017లో వచ్చాను హైదరాబాద్కి బతులు తప్పులో పనిచేస్తాను శారీస్ ఇజియా బ్యారెస్ లో అశోక్ నగర్ లో 2020 ఫిబ్రవరిలో టిక్ టాక్ చేశాను ఓన్ వాయిస్ అప్పుడు నన్ను బాగా పాపులర్ అయ్యాను ఇప్పుడు షూటింగ్ కి వెళ్తున్నాం కాబట్టి కొద్దిగా గ్యాప్ ఇచ్చున్నాను షూటింగ్స్ ఇప్పుడు మీకు వచ్చాం కదా ఇంటర్వ్యూలు జబర్దస్త్లు ఇంకా కొన్ని షార్ట్ ఫిల్మ్స్ వెబ్ సిరీస్ అట్లా వెళ్తున్నాను అన్న అందువల్ల ఆపేస్తున్నాను అన్న జబర్దస్త్ గురించి చెప్తున్నాను ఇంకేనా ప్రసాద్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న నాకు మంచి అవకాశం ఇచ్చి నన్ను మంచి స్టేజ్లో పెట్టి నన్ను మంచి అవకాశం ఇచ్చి నన్ను మీరందరూ నన్ను ఎంకరేజ్ చేశారు జబర్దస్త్ వాళ్ళు అట్లా అందరూ నన్ను జబర్దస్త్లో ఉండే వాళ్ళంతా నన్ను బాగా సపోర్ట్ చేశారు మీ మీరు మర్చిపోలేను అంటే వెబ్ సిరీస్కి ఫిన్స్ అన్న పప్పు అన్న పవన్ అన్న వీళ్ళంతా నాకు బాగా మా వీళ్ళు కదా వెబ్ సిరీస్కి ఒక అవకాశం ఇచ్చారు వీళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ వీళ్ళందరికీ మీ మేడం ఎప్పటికీ మర్చిపోలేదు నన్ను ఆడుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అన్న వెబ్ సిరీస్ ఛాన్స్ ఇచ్చారు మీకు ఏ వెబ్ సిరీస్ జైమ్ హరర్ మూవీ అని అంటున్నాను నచ్చిత్ అని సినిమా వెబ్ సిరీస్ అంటున్నారు మళ్ళీ హరర్ మూవీ అంటున్నారు వెబ్ సిరీస్ పేరు చెప్పను పేరు యూట్యూబ్ పేరు వచ్చి కదా అన్న పేరే వచ్చింది ఫిన్స్ అన్న పేరు అంటే దెయ్యం మూవీ హర్రర్ మూవీ నక్షత్ర సినిమా మూవీ అది నక్షత్ర వెబ్ సిరీస్ ఏ ఛానల్ ఇస్తున్నారు ఏ ఛానల్ తో చేస్తున్నారు యూట్యూబ్లో అన్న యూటీవీలో యూట్యూబ్ అది యూట్యూబ్ వాళ్ళ సపరేట్ ఛానల్ ఇప్పటి వరకు మీ లైఫ్ లో అతి బాధాకరమైన విషయం ఏమైనా ఉందా నా లైఫ్ లో బాధాకరం ఏది లేదు మరి ఆవేశం ఎక్కడి నుంచి వస్తాను బయట జనాలను చూసి రైతులు పడే బాధ అన్న లేక రోడ్ల మీద ఎంతమంది అవస్థపడుతున్నారు మళ్ళీ ఆడవాళ్ళని కొంతమంది మానభంగం చేస్తున్నారు కొంతమంది ఎన్ని చూస్తాం కాబట్టి కంపల్సరీ మనకు బాధ వస్తాయి కాబట్టి కంపల్సరీ వస్తుంది అన్న దానివల్ల వస్తుంది నిన్న సో ఇప్పుడు రైతులు పడే బాధ లేడీస్ మీద జరుగుతున్నటువంటి ఈ ఆకృతులు అయితే ఉన్నాయో అవన్నీ ఆపాలని చెప్పేసి మీకు ఆవేశం ఉంటారు అవును ఏం చేయలేకపోతున్నారు కాబట్టి ఆవేశం వస్తుంది మీకు అవన్నీ కాదు ఇలా ఉన్న కొద్ది ఇలా ఉంది అని చెప్తే మనం వాళ్ళకి కొద్దిగా దైన్యంగా వస్తుంది కాబట్టి నేను చెప్తున్నాను రైతు సంవత్సరం కష్టపడతాడు కానీ పంట చేతికి రాడు లాస్ అవుతాడు కానీ కొంతమంది పురుగు మీద చచ్చిపోతాను ఎందువల్ల మన లాక్డౌన్లో 2 నెలలు అప్పుడు పనికిరాని మీద వచ్చిన మీద దాని మీద దీని మీద రేట్లు పెంచు అంటే రైతు పంట మీద పండించితే ఒక రూపాయి వాళ్ళు పడే కష్టాన్ని మర్చిపోతారు రైతు బయట అన్నం లేక ఎంతమంది అవసరపడతాం వాళ్ళకి మనం ఆడుకోవాలి ఇంకా బయట ఆడవాళ్ళు తిరిగితే మానభంగం చేయడం ఏ అసలు మాట్లాడించి అమ్మ రాని పాపను కదా మానభంగం చేసి చంపేస్తున్నారు మనం 15 సంవత్సరాలు అమ్మాయిని చంపేస్తాం అంతకుముందు ఇంకొక అమ్మాయిని చంపేస్తున్నారు ఇలా మానభంగం చేసి ఇలా చేస్తున్నారు ఎందుకంటే ఆడవాళ్ళు బయట తిరగలేరా మనలో మన వాళ్ళు మంచిదే కదా ఎందుకు కానీ ఆడవా మనం మగ అంతెత్తారా మనం వాళ్ళకి చేర్చి అది వాళ్ళ చెల్లి వాళ్ళ అక్క అడిగితే ఎవరైనా చేస్తారు చేయరు కదా అలా భావించని చేయని ప్లీజ్ దయచేసి దండం పెట్టండి ఇది అందరికీ ఎందుకంటే ఎవరైనా అద్దె స్థానంలో మన చెల్లి కానీ మన అక్క కానీ ఉంటే మనం చేస్తాం చేయం కదా అలా భావించండి మనలాగని వాళ్ళుగా కష్టపడుతున్నారు మనలాగని వాళ్ళు మనతో పాటు ఇంకా ఎక్కువ జీతం సంపాదిస్తున్నారు మళ్ళీ మన వాళ్ళు మళ్ళీ డ్యూటీకి వెళ్ళి మళ్ళీ నైట్ మళ్ళీ పనులు చేస్తాం మనకి అన్నం చేస్తాం కూర చేస్తాం మళ్ళీ మార్నింగ్ మనకన్నా ముందు అన్నీ ఉన్నాయి మనం ఏమి పెద్దగా తక్కువ గిక్కి చేసుకుని పెద్ద స్థాయిలుగా ఆఫీస్కి వెళ్ళి వస్తాం చెత్త చేస్తారు ఎందుకు మనకని ఎక్కువ వాళ్ళే కష్టపడుతున్నాం వాళ్ళుగా మంచి పొజిషన్లో ఉన్నారు కానీ అబ్బాయిలు తప్పనట్లేదు అబ్బాయిగా కొంతమంది మంచి వాళ్ళు కొంతమంది పెద్ద వాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళు ఇలా చెప్తాను దయచేసి ఎవరిని ఇలా అనుకోదు అందువల్ల నాకు బాధ వస్తుంది అన్న ప్లీజ్ అన్న ఇంతవరకే నాకు బాధ వచ్చేది అందుకని
సో మీ ఆవేశం వెనక ఇంత బాధ దాగుంది. అవునన్న. సో ఇవన్నీ జరుగుతున్నాయి. అవును. వీటిని నేను ఆపలేకపోతున్నాను అనే ఒక ఉద్దేశంతో మీరు కోపడుతున్నారు. సో మరి మా ఛానల్ ద్వారా మీరు ఇలాంటి వాటికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు యూత్ కి? మెసేజ్ అంటే ఎవరిని మనం అలా తప్పు అనుకోద్దు. ఎందుకంటే తప్పు అనుకోద్దు. ఎందుకంటే అదే స్థానంలో మీ అక్క మీ చెల్లి నేను తప్పు అనట్లేదు అన్న. నేను మగవాడిని నాకు ఉంటుంది ప్రతి ఒక్కరు మనం ఉంటాయి. కానీ ఏంటంటే మనం ఆశ చూసి వాళ్ళు మనలాగా కష్టపడుతున్నారు. మగవాళ్ళు అత్తే ఉన్నారు, ఆడవాళ్ళు అత్తే పాటిస్తున్నారు. అందువల్ల ఎవరు అలా చేయకండి, కొద్దిగా ఆశ చూసి అడిగేసుకోండి ప్లీజ్. దయచేసి ఈ ఛానల్కి చెప్తున్నాను సార్. మీరు ఏదైతే డైలాగ్ ద్వారా ఫేమస్ అయ్యారో మా ఛానల్కి ఒక్కసారి ఆ డైలాగ్ మరొక్కసారి వినిపిస్తారు సార్. మరి మీరు ఎక్కువ ఎమోషన్ అయిపోయారు, కొద్దిగా మెల్లగా. అమ్మ పానం పోసం నానా జీవితం ఇస్తాడు. మరీ స్లో అయిపోయింది, ఇంకొద్ది మీడింగ్ చెప్పారు. అమ్మ పానం పోసింది నానా జీవితం ఇస్తాడు. అలాగే సార్, మీ స్టైల్లో కావాలి సార్. మీ స్టైల్, మీ స్టైల్ ఏదైతే ఉందో అది కావాలి. అమ్మ పానం పోసింది నానా జీవితం ఇస్తాడు. సార్ మీరు ఈ డైలాగ్ అయినా ఎక్కడన్నా కాపీ కొట్టారు లేకపోతే మీరే ఓన్ గారా సార్? ఓన్ డైలాగ్ ఇది. ఓన్ డైలాగ్. సో దాని ద్వారా బాగా ఫేమస్ అయ్యారు. అవునన్న. ఎక్కడ కాపీ కొట్టలేదు? ఎక్కడ కాపీ అని ఎగ్జామ్ పేపర్ కాపీ కొట్టినా. ఇంకో డైలాగ్, అన్న నేను తప్ప సెల్ ఫోన్ నక్కడు రోడ్ అయితే ఫోన్ మాట గురువే భర్త నన్ను మీరు సెల్ ఫోన్ నక్కట్టు. అర్థం కాదు సార్, ఎందుకు ఈసారి మళ్ళీ చెప్తారు? అన్న నేను తప్పుడు సెల్ ఫోన్ నొక్కొద్దు గురు రోడ్ అటే ఫోన్ మాట్లాడు గురి పేపర్ దన్నం పెట్టుకోండి సెల్ ఫోన్ నొక్కొద్దు. ఇండస్ట్రీలో మీరు ప్రభాస్ ఫ్యాన్ అని చెప్పారు, ఒకవేళ మీకు ఎన్టీఆర్ గారు కాల్ చేసి నా మూవీలో ఛాన్స్ ఇస్తాను అది కూడా నా పక్కన ఫ్రెండ్ గా అంటే మీ యాక్షన్ ఏంటి? హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎన్టీఆర్ నాకు ఫోన్ చేసి రమ్మన్నా అంటే నాకు ఇంకా ఆనందంగా సంతోషంగా ఫీల్ అవుతాను. అంతకన్నా బాధ్యం నాకు. సో ఎన్టీఆర్ ఫ్రెండ్ గా చేయడం అంటే మీరు ఎంత ఎంతో ఎత్తి పుట్టిన అది నాకు వచ్చిన అదృష్టం నాకు వచ్చిన. మీరు ప్రభాస్ ఫ్యాన్ అన్నారు కదా, మరి ఎన్టీఆర్ గారి మూవీలో చేస్తాను. అవును ప్రభాస్ ఫ్యాన్, ఒక వచ్చి వెళ్తాం ఏముంది అన్నగా. ఎన్టీఆర్ అన్నగా బాగా చేస్తున్నాం కదా, బాగుంది అన్నగారు. నాకు అన్న హీరోయిన్ అంటే ఇష్టమే, కానీ నాకు ఎక్కువ ప్రభాస్ అంటే ఇష్టం అంతే. ఓకే, మీరు ప్రభాస్ ఫ్యాన్, మరి ప్రభాస్ గారు కూడా మీకు కాల్ చేసి ఒకవేళ మా మూవీలో ఛాన్స్ ఉందండి వెళ్తాను. ఇంత వెళ్తాను, రెండు ఒకేసారి వస్తే ప్రభాస్ దగ్గరికి వెళ్తాను. ప్రభాస్ దగ్గరికి వెళ్తాను ఎందుకు, ఆయన ఫ్యాన్ కాబట్టి. అవును. మరి ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఫ్యాన్, కానీ ఇక్కడ వెళ్తాం ముందు ఇక్కడ ఫోన్ చేశాను కాబట్టి. అంట ప్రభాస్ గారి కంటే ముందు ఎన్టీఆర్ చేశారు అనుకుందాం, అప్పుడు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వస్తాను. మళ్ళా రెండు ఒకేసారి ఎలా చేస్తారండి, డబుల్ రోల్ చేస్తారా ఎట్లా? చేస్తాం అంటే ఆవేశం స్టార్ టూ దింపుతారా మీరు? దింపుతాను. ఉన్నా వెనకాల? వెనకాల ఉన్నాడా? మాకు ఒకసారి పరిచయం చేస్తారా? ఎక్కడ చూడలేవులే, కానీ ముందు క్వశ్చన్ అడుగుతున్న. మీకు ఇప్పుడు టిక్ టాక్ లో ఒక సపరేట్ అసోసియేషన్ ఉంది కదా, దాన్ని టాప్ ఎవరండి? టాపా పవన్ అన్న, ఫిన్స్ అన్న, వీళ్ళు ఒక ఉన్నాం. పవన్, పవన్ అన్న, పవన్ సార్. అదేదో నేను ప్రేమలత గారు అని చెప్పి విన్నాను, మరి ప్రేమలత గారితో కూడా మీరు ఏమైనా టిక్ టాక్ చేశారా, పరిచయం ఉందా మీకు? అంటే చూడలేరు, పరిచయం అంటే బాగా వీడియోలు చేస్తారు కాబట్టి కొద్దిగా లైక్ అందరు బాగా చేస్తారు కాబట్టి వాళ్ళు పూజ చేసుకుంటున్నారు ప్రేమలత గారు. ఇప్పుడు నేనే అడుగుతున్నానండి, అలంకృతకి మీరు ప్రపోజ్ చేశారని చెప్పేసి నాకు అనిపిస్తుంది. నీవు ఇంతకు పిలిపించి దాని గురించి ఒకటే ఫస్ట్ నుంచి లాస్ట్ ఎన్నింగ్ దాకా దాన్నే అడుగుతున్నావే, ఇంకేం దొరకలేదు మీకు ఇంటర్వ్యూలో వాళ్ళకి. అలంకృతకి నువ్వు బయట దిగినావు అలా చెప్పండి సార్. నువ్వు మాట్లాడుతున్నావు కదా, నీకు గమ్మునన్నా ఏమన్నా నీది అయిపోతే మళ్ళీ చెప్తామని. అదే సార్ అంటున్నావు కదా, నీకేమైనా పూనకం వచ్చినావో సో భయపడి నేను ఏమైనా పూనకం సార్ అంటే నీకేందో వచ్చినావో ఏమన్నా అని. పూనకం వచ్చిన మాదిరి చేస్తాను మీరు ఎవరు చేస్తున్నారో ఎవరు ఉన్నారో తెలుసులే కానీ. సరే కానీ అలంకృత గారికి ఒకసారి ఫోన్ చేస్తారు ఇప్పుడు. మీకు అంటే చేయండి, నాకోసం లేదు. నా దగ్గర నెంబర్ లేదు. మా దగ్గర ఫ్రెండ్ కదా, బెస్ట్ ఫ్రెండ్ కదా. బెస్ట్ ఫ్రెండ్ అయితే నా దగ్గర నెంబర్ లేదు. కాల్ చేస్తారు ఒకసారి మాట్లాడదు. నా దగ్గర నెంబర్ లేదు. లేదు, ఇంటర్వ్యూకి వచ్చారు కదా మీరు కూడా, వస్తారేమో తను కూడా ఒకసారి పిలిపిద్దామని. నువ్వు వచ్చిన ఊరికి అది అడక్క ఎక్కువ సరేనా, మేము ఫ్రెండ్ అను అనుకుంటా ఫోన్ చేసి. అవునండి, ఊరికి ఎందుకు లాగుతాం మేము జేసీ పెట్టి ఇంటికి వచ్చాము, దాన్ని లోటున్నాయండి జేసీ పెట్టి. మీరు అదే వస్తండి, ఫోన్ చేసి పిలిపించండి, ఇంటర్వ్యూ ఆన్ కూడా చేద్దాం. మా దగ్గర నమ్మలేదు, మీ దగ్గర నుంచి కాల్ చేసి మాట్లాడతాం. అవునయ్యా, ఫ్రెండ్ అవుతాం ఉంటాయా?
బెస్ట్ ఫ్రెండ్ నెంబర్ పెట్టుకుంటావా? మీరే అన్నారు కదండి. అవునయ్యా. నెంబర్ ఉందా లేదా? లేదు. ఇప్పుడు పిలిపినట్లయితే పిలిపించుకోండి, మీకు అవసరం అంతే. సార్ ఫైనల్ గా మీ గోల్ ఏంటండి? నా గోలా అన్నని నవ్వేయాలని, ఎక్కడ అన్నని చూసి పది మంది నవ్వుకోవాలని నా గోల్ అన్న. మిమ్మల్ని చూసి పది మంది నవ్వుకోవాలి? ఓకే. నవ్వుకోవాలంటారా లేకపోతే సంతోషపడాలంటారా? నువ్వు ఎలా అనుకున్నా నాకు పర్వాలేదు. ఓకేనా? అంటే మీరు చేసే యాక్షన్ చూసి నవ్వాలంటారా లేకపోతే మిమ్మల్ని చూసి నవ్వుకోవాలంటారా? నా యాక్షన్ చూసి నవ్వుకోవచ్చు, నన్ను చూసి నవ్వుకోవచ్చు, నా మాట చూసి కూడా నవ్వుకోవచ్చు. నువ్వు ఎలా అనుకున్నా నాకు ఏం ఇబ్బంది లేదు. పది మంది నమ్మించాలనేది మీ ఇంటెన్షన్? అది మీ గోల్? అది నా గోల్. ఇంకేమైనా ఉన్నా? ఎనీ డౌట్? ఎనీవే మా ఛానల్కి వచ్చి మాకు ఇంటర్వ్యూ ఇచ్చి మమ్మల్ని ఇంత ఉత్సాహపరిచినటువంటి మన ఆవేశం సార్ నరేష్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్.